నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో డబ్బు ప్రతి ఒక్కరికి ఎక్కువ అవసరం కిందటి రోజులతో మనం పోల్చుకుంటే. సో చాలామంది ఎంత సంపాదించినా మాకు డబ్బు నిలవట్లేదు, లక్ష్మీ అనుగ్రహం కుబేరుని అనుగ్రహం నిలవాలి మా పైన ఉండాలి అంటే అసలు ఏ విధంగా చేయాలి అని అడుగుతున్నారు. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా అసలు మనం అర్చించుకుంటే మంచిది అంటారు? అసలు చక్కటి ప్రశ్న వేశారు. ఇప్పుడు అందరికీ అవసరమైన ప్రశ్న కూడా. లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా శ్రద్ధాభక్తులతో మనం ఉపాసించాలి. ఇప్పుడు విద్యని మనం తీసుకున్నట్లయితే సరస్వతిగా మనం ఉపాసన చేస్తాం, ఐశ్వర్యాన్ని లక్ష్మిగా మనం ఆరాధిస్తాం, మన శక్తిని గౌరీదేవిగా మనం కొలుస్తాం. ఈ మూడిటిని మనం సాక్షాత్తు అమ్మవార్లుగా అంటే మాతృమూర్తులుగా అంటే స్త్రీమూర్తులుగా మనం భావించి ఉపాసన చేస్తుంటాం. ఈ ముగ్గురిని కూడా ఒక స్త్రీని ఏ విధంగా అయితే హైందవ సంస్కృతి సంప్రదాయంలో గృహంలో గృహాలయంలో దేవతగా పురుషుడు ఆరాధిస్తూ వస్తున్నాడో అదేవిధంగా ఈ మూడిటిని కూడా రహస్యాతిరహస్యంగా ఉపాసించాలి. ఇప్పుడంతా కూడా చూడండి, ఒక ఐశ్వర్యం కావచ్చు, విద్య కావచ్చు, శక్తి కావచ్చు, బహిర్గతం చేసేస్తున్నారు. ఎప్పుడైతే ఐశ్వర్యం బహిర్గతం అవుతుందో, ఉన్నటువంటి ఐశ్వర్యం బయటకు కనబడిపోతుందో, అప్పుడు లక్ష్మీదేవి మనల్ని విడిచిపెడిపోతుంది. అదేవిధంగా ఖర్చులు వృధాగా ఎప్పుడు కూడా చేయకూడదు. అమ్మవారు ఎప్పుడు కూడా నన్ను జాగ్రత్తగా రక్షిస్తావా అని వచ్చి మన ధనాగారంలో కూర్చుంటుంది. అదేవిధంగా ఐశ్వర్యాన్ని మనం ఎప్పుడు కూడా సద్వినియోగం చేయాలి తప్పించి దుర్వినియోగం అనేటువంటిది ఎప్పుడూ కూడా చేయకూడదు. అదేవిధంగా ఐశ్వర్యాన్ని వృద్ధిపరచుకోవాలనుకునేటువంటి వారు ఎప్పుడూ కూడా చక్కటి వేద విదితమైన కర్మానుష్ఠానం చేస్తూ బహు జాగ్రత్తగా వారి యొక్క జీవనాన్ని కొనసాగించాలి. అదేవిధంగా ఇంట్లో తన కుమార్తె కావచ్చు, తల్లి కావచ్చు, నాయనమ్మ కావచ్చు, తాతమ్మ కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే ఆడబిడ్డ తన సహోదరి కావచ్చు, వారి కంట తడి పెట్టనివ్వరాదు. కన్నీటి బొట్టు భూమిపైన రాలకూడదు, ఇంట్లో రాలకూడదు అసలు. అంటే అంత జాగ్రత్తగా ఆడబిడ్డల్ని మనం కాపాడుకోవాలి. వారింట లక్ష్మీదేవి తిష్టవేస్తూ కూర్చుంటుంది. అదేవిధంగా మనం ప్రధానంగా ఇవన్నీ కూడా సూత్రాలన్నీ కూడా మనం పాటించుకుంటూ పంచమాంగళ్యాలు ధరిస్తూ పవిత్రమైన స్థితిలో గృహాన్ని గృహాలయంగా మలుచుకొని సదాచార సంపన్నమై వేద విదితమైన కర్మానుష్ఠానం చేస్తూ అదేవిధంగా మనము సత్కార్యాలకు ద్రవ్యాన్ని సద్వినియోగం చేస్తూ అమ్మవారిని మనము పూజా మందిరంలో సువర్ణ లక్ష్మీ యంత్రము స్థాపన చేసుకోవాలి. స్థాపన చేసుకుని ఆ యంత్రం పైన సువర్ణ లక్ష్మీ ప్రతిమను నిలిపి సువర్ణ పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో ఆరాధన చేస్తూ కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవి మన గృహంలో స్థిరంగా ఉండిపోతుంది. అయితే మీకు సందేహం కలగచ్చు, కటిక దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి వారు ఏ విధంగా మరి బంగారు విగ్రహాలు, బంగారు యంత్రాలు, బంగారు పుష్పాలు సాధ్యమవుతాయని? ప్రారంభంలో మనం రాగి యంత్రము, పంచలోహాల లక్ష్మీదేవి విగ్రహము, అదేవిధంగా వెండి పుష్పాలు కానీ లేదంటే ప్రకృతి సహజంగా లభించేటువంటి అన్ని రకాల పుష్పాలు లక్ష్మీదేవి ఇష్టమైన పుష్పాలతో ఆరాధన చేయడం ప్రారంభించేసరికి మన యొక్క స్థితి మారిపోతుంది. ఆ మారిన తర్వాత వెండి విగ్రహము, వెండి యంత్రము, వెండి పుష్పాలు, ఆ తర్వాత మరలా మన స్థితి మారిపోతుంది, బంగారు విగ్రహము, బంగారు యంత్రము, బంగారు పుష్పాలు. ఇవి ప్రధానమైనటువంటివి అనమాట. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా హిరణ్య స్వరూపంలో ఉంటుంది, హిరణ్య రూపమై ఉంటుంది, అదేవిధంగా హిరణ్యమై ఉంటుంది. బంగారాన్ని చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు, విమర్శిస్తున్నారు ఇటీవల కాలంలో. బంగారం అపరూపమైనటువంటిది, మహత్తర శక్తివంతమైనటువంటిది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటిది. అదేవిధంగా ఈ బంగారంలో ఉండే శక్తి సామాన్యమైంది కాదు. చూడండి, పూర్వం నుంచి కూడా తరతరాల నుంచి వచ్చేటువంటి నగలని కాపాడుతూ ఉంటారు, ఆ నగల్ని పాడు చేసుకోరు పూర్వం పూర్వీకులు ఎవరు కూడా.
తెలుసున్న వాళ్ళు ఎవరు ఆ నగలు పాడి, ఇది మా 7 తరాల నుంచి వస్తుందండి, ఈ యొక్క కాసుల పేరు, ఇది 10 తరాల నుంచి వస్తుంది వరహాల పేరు, ఇది మాకు 15 తరాల నుంచి వస్తుంది రాణి కాసుల పేరు అని చెప్పేసరికి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అయితే ఏమిటి ఆ పాత బంగారంలో ఉన్న గొప్ప విశేషం అంటే, ఆ యొక్క ఇల్లాండ్రు అంటే మన పెద్దమ్మలు అందరూ కూడా, అంటే నాయనమ్మలు, తాతమ్మలు, వాళ్ళ అత్తగారులు, వాళ్ళంతా కూడా ఆ యొక్క ఆభరణాలు ధరించి వారు ఎంతో సాధన చేసి వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని అవలంబించి వారు చేసినటువంటి ఆ తపశక్తి ఏదైతే ఉందో ఆ బంగారం తీసుకుంటుంది. ఆ శక్తి ఎంతవరకు ఉంటుందంటే బంగారంలో సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది. అందుచేత ఇప్పుడు మహాపీఠాలు చాలా పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాల్లో పీఠాధిపతికి ఇచ్చేటటువంటి విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం సువర్ణ విగ్రహమే అయి ఉంటుంది. ఆ బంగారు విగ్రహాన్ని తన తదుపరి పీఠాధిపతికి ఆయన ప్రసాదిస్తాడు. ఆ శక్తి మొత్తం, తాను ఉపాసన చేసిన శక్తి మొత్తం ఆ విగ్రహాన్ని ధారపోస్తాడు. యంత్రశాస్త్రంలో స్పష్టంగా ఉంది బంగారం గురించి, బంగారంలో శక్తి, దైవీ శక్తి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది అని. అందుచేత సువర్ణ యంత్రము, సువర్ణ లక్ష్మి, సువర్ణ పుష్పాలు, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, శ్రీ సూక్తం ఇవి ఉంటే చాలండి, లక్ష్మీదేవి కూర్చున్న దగ్గర నుంచి కదలదు. ధన్యవాదాలు గురువు గారు. ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు ఈ ప్రాబ్లం గురించి, సమస్య ఎక్కువగా ఉంటుంటుంది ప్రతి ఒక్కరికి, అవసరమైన సబ్జెక్ట్ కూడా ఇది. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, ఎవరైనా సరే మీకు కనుక ధర్మ సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, గురుగారు వాటికి పరిష్కార మార్గంలో చూపిస్తారు. ధన్యవాదాలు.